ఫ్రెండ్స్ తెలుసుకుందాం మరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అయితే ఈ రోజు మనం మన వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతున్నాం. చేపలు పట్టడానికి మత్స్యకారులు తీసుకెళ్లే వల గురించి, దాని ధర గురించి, అలాగే అవి ఎందుకు ఏ విధంగా చినిగిపోతుంటాయి, బోటు మరియు మోటార్ ధర అవి ఎలా వర్క్ చేస్తాయో వీటన్నిటి గురించి తెలుసుకుందాం. మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దాదాపు ఒక పెద్ద వలని చినిగిపోయి ఉండడంతో మత్స్యకారులు ఎలా ఈ వలని కుట్టేస్తున్నారో చూడండి. దాదాపు ఒక 3-4 టీములుగా కూర్చొని మత్స్యకారులందరూ చినిగిపోయిన ఈ వలని కుట్టేస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంతమంది సరిచేస్తున్న ఈ వల విడివిడిగా లేదు, ఇది మొత్తం కలిపితే ఒకే పెద్ద వల అన్నమాట. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఈ వల ఎంత పెద్దదో. సో ఇంత పెద్ద వల ఎందుకు చినిగిపోయిందో మన మత్స్యకారుల మాటల్లో వినండి. ఫస్ట్ శుద్ధంగా లేకునే ఆ చేతి మీద మందు ఇచ్చేసి వెళ్ళిపోండి. అంటే పొద్దున్న తెగిపోతే ఇవి వేస్తారా? ఇప్పుడే దిగింది, 6 గంటలప్పుడు వేస్తున్నాం. అంటే చేపలు పడినప్పుడు దిగిపోతాయి ఇవి? చేపలు పడినప్పుడు అసలు చేపలే పడల కింద మొద్దులు కానీ పండ్లు ఉంటాయి. అవి రాళ్ళకు తగిలి అట్లా చినిగిపోతాయి. అది ఫ్రెండ్స్, చేపలు పట్టే సమయంలో కింద అడుగున ఉన్న రాళ్ళు, చెట్లు, ముళ్ళు లాంటి వాటికి గుచ్చుకొని ఈ వల కొద్ది కొద్దిగా మొదలయ్యి అంతా చినిగిపోయింది. సో దాన్ని మన వాళ్ళు ఈ దెబ్బలం లాంటి పరికరాలతో కుట్టేస్తున్నారు. చూస్తున్నారుగా, దెబ్బలం లాంటి పరికరంతో పైన కింద ఈ విధంగా మారుస్తూ వలని కుట్టేస్తున్నారు. ఈ వల కుట్టేయడం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే సరిచేసిన ఈ పెద్ద వలను పడవకి ఎక్కించేస్తున్నారు. బోటు మీద దాదాపు 7 మంది దాకా ఈ వలను లాగేస్తున్నారు. 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ వలను పడవలోకి లాగేశారంటే ఇది ఎంత పెద్ద వలో మనం ఊహిస్తేనే తెలిసిపోతుంది. సరే ఇప్పుడైతే ఈ వల గురించి అలాగే బోటు మోటార్తో కలిపి వీటన్నిటికీ ఎంత కాస్ట్ అయిందో తెలుసుకుందామా? దానితో పాటు వేటకు సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి మత్స్యకారుల ద్వారా తెలుసుకొని మనం డిస్కస్ చేసుకుందాం, ఓకేనా? ఈ ధర్మాకోల్ ఉన్నది ఎందుకంటే బెండు పైన తేలుతుంది. అంటే ఇప్పుడు చాప్ పడిందని ఎప్పుడు తెలుస్తుంది దాంట్లో? మాకు ఆపడుద్ది లాన, అది ఆపడి తినేస్తాం వాళ్ళని. ఇవి లాగుతాయని ఈలాగ ఈ పైన తేలుతుంటాయి తేలటం వరకు. అంటే చేప వెళ్ళకోకనా, చేప బయటికి పోకోకుండా ఈ బెండు తేలుతుంటుంది. 2 బోట్లు కట్టి లాగేస్తాం, అప్పుడు కింద మొత్తం ముడుచుకుపోతుంది వాళ్ళంతా, చేప అంతా వల్ల ఉంటుంది. అప్పుడు మొత్తం లాక్కొని అప్పుడు ఇడు బోట్లు ఉండలా, ఆ బోట్లు పోసుకొస్తాం. ఎంత చేప ఉన్నా 7 కేజీలు పడతాయి. ఇది మొత్తం 8 లక్షలు ఉంటుంది. 8 లక్షలు మొత్తం వల వరకే 26 మంది 9 లక్షలు వల వరకే బోటు కాకుండా. 8 లక్షలు 26 మంది మొత్తం ఇది కూడా ఉన్నదిగా, ఈ మొత్తం ఇది కూడా 3 లక్షలు అయింది. బోటు మోటార్లు మొత్తం 10 లక్షలు 12 వాళ్ళ గెల మొత్తం కలిసి 12 లక్షలు. ఒకసారి ఎన్ని కేజీలు పడతాయి చెప్పండి? చెప్పలేం. అంటే 10 లక్షలు పడచ్చు, 5 టన్నులు పడచ్చు, 6 టన్నులు పడచ్చు, 10 టన్నులు కూడా పడతాయి. ఎక్కువలు ఎక్కువ ఎంత పడి ఉంటుంది? ఎక్కువ 10 టన్నులు 15 టన్నులు ఎంతగా పడిపోతుంది? 15 టన్నులు అంటే ఏ చేప బట్టి, చేపను బట్టి. ఇప్పుడు మట్టి చేప పొద్దున పడింది, అది ఎంత పడుతుంది? అదే అది కిలో 100 అట పడుద్ది. 200 కూడా పోద్దండి కదా? 200 కూడా పోద్ది, చాలా తక్కువకి వెళ్ళింది ఈరోజు. ఈరోజు ఎంత? 2100 35 కిలోలు 35 కిలోలు వచ్చి మొత్తం నట్టుతోటి 35 కేజీలు ఇవ్వాలి వాళ్ళకి. ఇప్పుడు ఒక నట్టు ఈరోజు ఎంత పోయిందంటే 2100
నత్తపోయింది. సైజుని బట్టి, చేపను బట్టి, బేరంను బట్టి వెళ్తుంటాం మేము. ఎండబడ్డా అక్కడ చేప ఆగబడి వెళ్తుంటాం. ఇక్కడి నుంచి ఆగబడుతుంటుందా? ఆగబడుతుంటే వెళ్తుంటాం. అంటే నైట్ తేలుతుంది అంటుంటే తెల్లరి గంటలు 3 గంటలకు వెళ్ళాలి కదా, అందుకని ఇవాళ శుభ్రం చేసుకొని వెళ్దామని. అంటే చినిగిపోయింది కదా, అదంతా లైన్ చేసుకొని మళ్ళీ పొద్దున్నే వేటకి వెళ్ళాలి. దానికి మళ్ళీ పోయి ఎన్ని గంటలకు వస్తారని పొద్దున్నే పోయి చెప్పలేము. వెళ్తే పొద్దున్నే పోతే ఫస్ట్ పడిపోయింది అనుకో, పొద్దున్నే 6-7 గంటలకు వచ్చేస్తాం. అట్ట లేకపోతే 12 గంటలకు రావచ్చు, 2 గంటలకు రావచ్చు. అన్నం అంతా లోపలే అన్న? అన్నం అంతా లోపలే. చేసుకొని పోతారు ఇక్కడి నుంచి? ఎత్తుకొని పోతాం అన్నం కింద మొత్తం. మాకు ఇదే కదా వృత్తి, ఇంకేముంది? ఆస్తులు చేసిన ఏమి లేవు. ఇదే ఆస్తి. దీంట్లో రొయ్యలు పడవన్న? పడతాయి. రొయ్యలు సండ్రయ్య పడిపోద్ది, దాని మయాన ఏదన్నా పడిపోద్ది. చిన్న వస్తువు కానీ పెద్ద చిన్న చేప నుంచి పెద్ద చేప వరకు పడిపోద్ది. అంటే అంత పెద్ద పడవు. ఈరోజు నైట్ 3 గంటలకు పోతాం. తెల్లారి కావున 3 గంటలకు పోతాం. తర్వాత మళ్ళీ రావడం రావడం నాకు చేపడితే పెందాడు వచ్చేస్తాం, లేకపోతే లేట్ ఉంటాం. 12 గంటలకు రాడుతాం. ఇక్కడ మాకు తెలిసిపోద్దిగా, వల్ల తెలిసిపోద్దిగా. దాంట్లో ఉండాలి లేని తెలిసిపోతుంది. దాంట్లో 3-4 నెలల నుంచి రూప సంపాదన లేదు. పడినప్పుడే ఇక మనకి పడినప్పుడు లేవు. ఈ రోజుల్లో ముందు ఆయన కూడా వల్ల అవి ఏం పనికి వెళ్ళం మేము, తెలియదు మాకు. అయ్యే 15 లక్షలు అది వత్తవాలే. ఒక వల 15 లక్షలు ఒకవేళ ఏమంటారు? దాని పేరు ఏంటన్నా? అది పానం బోటు. అది పానం వాళ్ళ బోటు. వాళ్ళ మట్టి కానగందల కానగందలు ఓన్లీ కానగంద కానగందల వాళ్ళే. అది మీ పడవ ఎక్కడి నుంచి తయారు చేసుకుంటారు? అది అదా చెన్నై. చెన్నైలో మరగాణం. నేను ఈ టైం నాకు అన్నం వెళ్ళిపోయే వాళ్ళు, ఎప్పుడు అన్నం కూడా చేసి గమ్ పడుకునే వాళ్ళే. కాబట్టి వల పోయిందని మీద ఉన్నాం. అది ఫ్రెండ్స్, వీటిని బెండు అని అంటారు. ఈ బెండు అనే పార్ట్ సముద్రంలో తేలుతుంది. సో ఇలా తేలుతూ ఉండడం వల్ల ఈ వల నుంచి చేపలు బయటకు రాలేవు. ఈ వల మొత్తం బోటు మోటార్తో కలిపి మొత్తం దాదాపు 12 లక్షలకి 26 మంది మత్స్యకారుల కుటుంబాలందరూ కలిసి ఈ 12 లక్షల్ని చేరు చేసుకున్నారు. చేపలు పడుతున్నాయని తెలియగానే ఇక పొద్దున్నుంచి రాత్రి వరకు ఒకటే వేట మొదలవుతుంది. ఒక్కోసారి ఇక మధ్యాహ్నం 1 వరకు కూడా వేట కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు పడవకి మోటార్ ఏ విధంగా ఫిక్స్ చేస్తారో, అలాగే ఒక్కసారి వేటకు వెళ్లాలంటే ఎంత డీజిల్ వాడతారో చూసేద్దాం. ఫస్ట్గా మోటార్ భాగాన్ని ఇలా పట్టుకుంటూ తీసుకొచ్చి పడవకి ఉన్న హోల్స్ దగ్గరగా మోటార్కున్న హోల్స్ ని సరిగ్గా ఒకే డైరెక్షన్ లో వచ్చేలా చూసి పెట్టుకుంటారు. వెంటనే ఒక రాడ్ను తీసుకొచ్చి ఆ హోల్స్ గుండా పోనిచ్చి మోటార్ పడవకి కరెక్ట్ గా ఫిట్ అయ్యేలా చూస్తారు. మామూలుగా అయితే రాడ్ సులువుగా వెళ్ళిపోతుందంట. ఇప్పుడు కాస్త గట్టిగా పట్టుకోవడంతో హోల్స్ నుంచి వెళ్లే రాడ్ ని కర్రతో కొడుతూ ఆ రంధ్రాల గుండా ఈ రాడ్ ని పోలిస్తున్నారు. ఉప్పు నీళ్లతో తడుస్తూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో రాడ్ సామాన్యంగా వెళ్ళదు. అందుకే ఆ ప్లేస్ లో కొద్ది కొద్దిగా ఆయిల్ కూడా అప్లై చేస్తుంటారంట. ఇక ఇది చూసారా, ఈ చిన్న సైజు డ్రమ్ లోకి డీజిల్ పోసుకుని వేటకు వెళ్తారు. ఈ డ్రమ్ 2 పైపుల సహాయంతో పడవకి అటాచ్ అయి ఉంటుంది. దాదాపు ఒకసారి వేటకు వెళ్లాలంటే 20-24 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా డీజిల్ అయితే పోసేస్తున్నారు డ్రమ్ లోకి. అలాగే పైపుల కనెక్షన్ కూడా చూడండి, డ్రమ్ నుంచి పడవకి ఏ విధంగా ఉందో. సో ఓవరాల్ గా ఈ తతంగం అంతా ముగిసిపోయాక ఇదిగోండి ఈ విధంగా ట్రాక్టర్ సహాయంతో పడవని సముద్రంలోకి ఒడ్డుకు దోచేస్తారు. అక్కడ ఒడ్డున మత్స్యకారులు అలల వైపుగా పడవని తోసేస్తారు. అప్పుడు అలల తాకిడికి పడవ సముద్రంలోకి చిన్నగా జారుకుంటుంది. ఇక ఒకసారి మోటార్ని అయితే చూడండి ఫ్రెండ్స్, ఎలా స్టార్ట్ చేస్తారు. మోటార్ని అయితే ఒకసారి స్టార్ట్ చేశాక ఆ ఫ్యాన్ భాగాన్ని వెనక వైపుకు తిప్పి కాస్త కాస్త అలల తాకిడితో సముద్రంలోకి పడవను తీసుకెళ్తారు. ఈ మోటార్ భాగానికి ఉన్న ఫ్యాన్ నీళ్ళకి తగిలి తగలగాని పడవ యొక్క కంట్రోల్ అలాగే వేగం మొత్తం కూడా మత్స్యకారుల చేతికి వచ్చేస్తుంది.
ఇలా చూసి అలా వెళ్ళిపోకుండా కాస్త కింద ఉన్న సబ్స్క్రైబ్ అలాగే లైక్ బటన్ అలా నొక్కేశారంటే మరింత ఎనర్జీగా మరిన్ని విషయాలతో మీ ముందుకు అలా వాలిపోతాను. అంతవరకు సెలవు, స్టే ట్యూన్ టు తెలుసుకుందాం మరి.